కామారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు విఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమని విఆర్ఏ జిల్లా అధ్యక్షులు మెట్టు రవీందర్ ధ్వజమెత్తారు. పే స్కేల్ వెంటనే అమలు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విఆర్ఏ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు రాజు, నరసింహలు, శ్రీకాంత్, రవి, లింగం, అశోక్, సత్యం, కిషన్, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల విఆర్ఏలు, మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, విఆర్ఏలు పే స్కేల్ కోసం ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు, అలా కుటుంబాలు వీధిన పడతాయి. ఏ ప్రభుత్వం వచ్చి ఆదుకోదు, ఎవరు ఆదుకోదు. కావున తప్పనిసరిగా విఆర్ఏలు ఉద్యమించాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనము పే స్కేల్ సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. వారికి మా విఆర్ఓల సంఘం తరపున ఎక్కడ కావాలంటే అక్కడ మద్దతు తెలుపుతూ వారి సమస్యలు పరిష్కరించుకునే వరకు కూడా మేము విన్నట్టు ఉండి వారికి మద్దతు తెలుపుతామని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటి చేయాలని చెప్పేసి కోరుతూ, ఇవాళ మొన్న సల్ల రమేష్ మరణించడం వల్ల బేసికల్ రాలేదని చెప్పేసి మనస్తత్వం గురయ్యి చనిపోవడం జరిగింది. 6500 నుంచి 10500 మాత్రమే పెంచింది తప్ప, మరియు బేసికల్ ఇస్తా అని చెప్పేసి నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం కాలేపణ చేస్తూ వస్తుంది తప్ప మాకు పే స్కేల్ ఇవ్వాలని ప్రకటించలేదు. ప్రకటించింది కానీ అమలు చేయడం లేదు, దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి